శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన ఆత్మబంధువులందరికీ ఉదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. చాలామంది తల్లులు రాసిన కామెంట్, మేము దారుణమైనటువంటి అప్పుల బాధల్లో ఉన్నాము. ఈ అప్పుల బాధలు మనల్ని ఎప్పుడు వదులుతాయి? ఈ రుణాల సమస్య మా జీవితంలో తీరదా మాకు అని వాళ్ళు రాసినటువంటి కామెంట్కు ఇది ఆన్సర్. నేను చాలామంది తల్లులకు చెప్పున్నాను ఇప్పటికే, ఇది గొప్ప పరిహారం. ఈ ప్రపంచంలో అత్యంత గొప్ప ఫలితాన్ని, శీఘ్రగతిన అప్పుల బాధను పోగొట్టేటటువంటి శక్తివంతమైన పరిహారం, చాలా సులువైన పరిహారం. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. అప్పుల బాధలు పోగొట్టుకోవడానికి అద్భుతమైనటువంటి ప్రదేశం మీ గృహం. మీ గృహంలో మీరు ఏం చేయాలంటే, ఈ ఆదివారం నుంచి మీరు మొదలుపెట్టండి. ఇలా ఒక రూపాయి కాయిన్ తీసుకోండి, ఒకే ఒక రూపాయి కాయిన్. ఈ రూపాయి కాయిన్ తీసుకొని దీనిని ఏం చేయాలంటే, మీరు ఈ విధంగా ఈ చేతి లోపల పెట్టండి. లోపల పెట్టి మీరు ఆదివారం నాడు ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహ అని ఆ స్వర్ణాకర్షణ భైరవ మంత్రాన్ని మూడు మాలలు జపం చేయండి. మూడు మాలలు, మూడు మాలలు జపం చేసిన తర్వాత ఈ కాయిన్ తీసేసి ఒక పసుపు రంగు పేపర్ తీసుకోండి. ఇలా ఈ పసుపు రంగు పేపర్ తీసుకొని దీనిపైన పైన ఒక గీత గీయండి, కింద ఒక గీత గీయండి. ఇలా గీత గీసిన తర్వాత ఇక్కడ మీకు అప్పు ఎంత ఉంది, ఉదాహరణకి మీకు 10 లక్షలు ఉంది, 10 లక్షల రూపాయలు అప్పు వేయండి. ఇక్కడ పైన ధనం దేహి, ధనం దేహి అని పైన రాయండి. కింద మీ పేరు, గోత్రం కింద రాయండి. రాసి ఈ పేపర్ అంతా కూడా పసుపు రాసేయండి పూర్తిగా. మీరు జపం చేసి ఉంచినటువంటి ఈ యొక్క రూపాయి నాణ్యం ఏదైతే ఉందో, ఈ యొక్క నాణాన్ని ఈ యొక్క కాగితంలో పెట్టి దీన్ని మడత పెట్టండి. మడత పెట్టిన తర్వాత ఒక పసుపు వస్త్రం, పసుపు వస్త్రం కానీ లేదంటే తెలుపు రంగు వస్త్రానికి పసుపు రాసి కానీ, ఆ యొక్క వస్త్రంలో మీరు, ఇది వస్త్రం అనుకోండి, ఇది పేపర్, ఇది వస్త్రంలో మీరు ముడుపుగా కట్టి మీ యొక్క దేవుడి మందిరంలో పెట్టండి. పెట్టిన తర్వాత కొన్ని అక్షతలు తీసుకొని నేను చేసినటువంటి ఈ యొక్క జపం, స్వామి స్వర్ణాకర్షణ భైరవ, లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ, నీ పాదాలకు చేరుగాక అని 2 అక్షతలు, 2 పుష్పాలు, కొద్దిగా నీటిని తీసుకొని ఒక రాగి ప్లేట్లో వదిలిపెట్టి ఆ యొక్క అక్షతలను, ఆ యొక్క పుష్పాలను కూడా మీ శిరస్సును ధరించండి. ఆ యొక్క నీటిని మీరు లోపలికి తీసుకోండి. ఆ రోజు పని అయిపోయింది. ఇలా ఆదివారం నాడు మొదలుపెట్టినటువంటి కార్యక్రమం వరుసగా 41 రోజు పాటు చేయాలి. ఒక మండలం రోజుల పాటు చేయాలి. ఇలా 41 రోజు పాటు చేసిన తర్వాత ఇవన్నిటిని కూడా ఒక కుండలో, చిన్న మట్టి కుండలో కానీ రాగి చెంబులో కానీ వేసుకొని, ఎప్పుడైనా మరలా ఆదివారం నాడే మీరు రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి క్షేత్రంలో ఇవన్నీ కూడా అక్కడ అప్పజెప్పండి. మీ పేరు పైన అక్కడ లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ హోమం నిర్వహించబడుతుంది. ఎందుకు అంటే మీకున్నటువంటి ఈ యొక్క అప్పుల బాధ, ఈ యొక్క రుణ పీడలు పూర్తిగా పోవడం కోసము అక్కడ ప్రత్యేకమైనటువంటి హోమంలో మీ యొక్క గోత్రనామాలు పూర్తిగా సంకల్పం చేసి మీ అప్పుల బాధను పోగొట్టడం కోసం స్వామివారికి మా వంతుగా మేము చేసేటటువంటి ఈ యొక్క హోమం వల్ల మీకున్నటువంటి అప్పుల బాధ పూర్తిగా పోకుతుంది. ఇది పూర్తిగా ప్రేమతో, అభిమానంతో చేసేటటువంటి అద్భుతమైన సేవ. మేము మీకున్నటువంటి అప్పుల బాధను పోగొట్టడానికి సర్వదా ఎల్లవేళలా ఎప్పుడు కూడా సన్నద్ధంగా ఉంటాము. అలాగే అఖండ గోదావరి నదీ తీరాన రాజమహేంద్రవరంలో కల్పవృక్ష కాలభైరవ శివలింగం 9 అడుగుల పొడవైనటువంటి మహాకాలభైరవ లింగేశ్వర స్వామివారి నుంచి ఉద్భవించినటువంటి లక్ష్మీ కుబేర స్వర్ణ ఆకర్షణ భైరవ క్షేత్రం ప్రపంచంలో భక్తులకు డబ్బులు ఇచ్చేటటువంటి ఏకైక క్షేత్రమే ఈ యొక్క స్వర్ణ ఆకర్షణ భైరవ క్షేత్రం. ప్రతి ఆదివారము అష్టమి, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో మాత్రమే దర్శనం ఉంటుంది. ఆ అమావాస్య, పౌర్ణమి, అష్టమి, ఆదివారం రోజుల్లో వచ్చిన భక్తులందరికీ కూడా డబ్బులను ప్రసాదంగా ఇస్తారు. దాంతో
భోజన ప్రసాదం కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలనేటువంటి సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాము. అలాగే మన కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మన పంచాంగం 32 రకాల మహాపరిహారాలతో కాలభైరవ గురు గంటల పంచాంగం విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పుస్తక షాపులలోనూ పూజా సంబంధం షాపులలోనూ కూడా మన కాలభైరవ గురు గంటల పంచాంగం ఉంది. ఈ కాలభైరవ గురు గంటల పంచాంగంలో ఉన్నటువంటి మంత్రం మీరు జపిస్తే సరిపోతుంది, మీ కోరికలన్నీ కూడా తప్పక నెరవేరుతాయి. మీ అందరికీ శుభం కలుగుగాక.